నమస్తే నేను మీ సతీష్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన సిఐడి కేసు నమోదు కాబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది కూడా చూస్తే గడిచిన ఐదేళ్ళగా రాష్ట్రంలో ఒక బియ్యం మాఫియా కొనసాగుతూ ఉంది బియ్యం మాఫియా ఒకటి నడుస్తూ ఉంది అనేటువంటి విమర్శలు కూడా చూసాం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలు కూడా ఆనాడు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినాయి పూర్తిగా పేదలకు అందాల్సినటువంటి పీడిఎస్ బియ్యం అంటే రూపాయి బియ్యం ఏదైతే ఉందో దాన్ని పేదలకు అందించకుండా వాళ్ళ నోటికాడ కోడు లాగేసుకుని అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారాన్ని అయితే కనుక కొనసాగిస్తూ ఉన్నారు దాన్ని ఇక్కడి నుంచి దేశం దాటించేసి పూర్తిగా ఆఫ్రికన్ దేశాల్లో వీటిని విక్రయాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఈ వ్యాపారం అక్రమంగా తరలించినటువంటి ఈ బియ్యం వ్యాపారాన్ని అయితే గనక అక్కడ చేస్తూ ఉన్నారు అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున రావడం చూసాం అయితే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి జరిగినాయంటే కాకినాడ పోర్ట్ కేంద్రంగానే ఈ బియ్యం ఏదైతే కనుక విదేశాలకి అంటే ఆఫ్రికన్ దేశాలకి తరలిపోయినటువంటి పరిస్థితి అయితే ఆ రోజున వైసీపీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాగే చేస్తుందంతా కూడా అధికార పార్టీ నేతలే అనేటువంటి విమర్శలు వస్తున్నా కూడా ఆ విమర్శలన్నీ తొక్కిపెట్టి ఎక్కడా కూడా ఈ అంశాన్ని బయటకి రానివ్వలేదు అలాగే అధికారులు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు కూడా పూర్తిగా అధికార పార్టీ ఒత్తిళ్లకో లేదంటే వాళ్ళ ప్రలోభాలకో తలొగ్గినట్లుగా ఈ అవినీతిలో ఈ అక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యులు వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా కాకినాడ కేంద్రంగా కాకినాడ పోర్ట్ కేంద్రంగానే కొనసాగింది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఆనాడు ఉన్నటువంటి కూటమి పార్టీ నేతలు విమర్శించినటువంటి పరిస్థితి దీనిపైన గగ్గోలు పెట్టారు ఎన్నోసార్లు దీనిపైన నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచివేత ధోరణితోటి ముందుకు వెళ్ళిన తప్పితే ఎక్కడా కూడా ఈ అవినీతిని అక్రమాలని అడ్డుకునేటువంటి దిశగా అయితే పూనుకున్నటువంటి పరిస్థితులు లేవు అయితే ఈ రోజున పరిస్థితులు మారినాయి బళ్ళు ఓడలైనవి ఓడలు బళ్ళైనవి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అధికార పీఠం నుంచి కుప్ప కూలిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఏదైతే నాదండ్ల మనోహర్ గారు ఆయన బాధ్యతలు స్వీకరించారో ఆయన ఇటీవల రెండు రోజుల పర్యటనకు గాను కాకినాడ వెళ్ళారు ఆ కాకినాడకు వెళ్ళాక అక్కడ అధికారులతోటి సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన అక్కడ కాకినాడ పోర్టు దగ్గర ఉండేటువంటి గోడౌన్ మీద కూడా ఆకస్మిక తనిఖీలకు వెళ్ళారు ఆకస్మికంగా తనిఖీలు చేసి అక్కడ ఆ గోడౌన్లో నిల్వ ఉంచినటువంటి పన్నెండు వేల ఐదు వందల పైచులకు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా ఆయన సీజ్ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఆయన వస్తున్నారు అని చెప్పి అప్పటికే రెండు మూడు రోజుల నుంచి సమాచారం ఉండడంతో దాదాపు చాలా వరకు కూడా బియ్యాన్ని లారీల్లో పెద్ద ఎత్తున తరలించేశారు ఇక తరలించేయంగా కూడా మిగిలి ఉన్నటువంటి బియ్యమే పన్నెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యం అది అయితే ఆ అంతా కూడా చూసి ఆయనే కాదు అనేక మంది అధికారులు కూడా అక్కడ షాక్ అయినటువంటి పరిస్థితి అయితే ఈ బియ్యాన్ని కూడా కాకినాడ పోర్టు నుంచి ఏ విధంగా ఎలాగ తరలించేవాళ్ళు ఏ విధంగా అక్రమ వ్యాపారం చేసేవాళ్ళు అంటే పూర్తిగా ఏదైతే కనుక అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా మరొక ఐదారుగూరు కలిసి ఈ వ్యాపారాన్ని అక్రమ బియ్యం వ్యాపారాన్ని చేసేవాళ్ళు రాష్ట్రంలో చిత్తూరు మొదలుకుని శ్రీకాకుళం వరకు కూడా ప్రతి చోట నుంచి కూడా సేకరించబడ్డటువంటి ఈ పీడిఎస్ బియ్యం ఏదైతే ఉంటుందో ఆ బియ్యం అంతా కూడా అంతిమంగా వచ్చి చేరేది కాకినాడ పోర్టుకి ఎక్కడ బియ్యం అయినా కూడా కాకినాడ పోర్టుకి చేరేది కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకి తరలించేసేవాళ్ళు ఈ రకంగా గడిచిన ఐదేళ్లలో కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు దాదాపుగా కూడా యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు పైనే బియ్యం అనేటువంటిది కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది రూపాయికి బియ్యాన్ని సేకరించడం దాన్ని పద్నాలుగు రూపాయలకి విక్రయించడం దాంతో పాటుగా ఏదైతే కనుక వంద రూపాయలకి ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అధిక ధరలకి ఆఫ్రికన్ దేశాలు అక్కడ పేద దేశాలు ఈ బియ్యం మంచి బియ్యం అని చెప్పి అక్కడ కూడా అధిక ధరలకి వీటిని విక్రయించి ఈ వ్యాపారం ద్వారా కొన్ని వేల కోట్లు సుమారుగా కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం మాత్రమే పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ బియ్యం మీద గడిచిన ఐదేళ్లలో సంపాదించుకున్నట్లుగా కూడా ఇప్పటికే విమర్శలు వస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు అలాగే ఆయన తండ్రి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పౌర సరఫరాల సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు అలాగే ఆయన సోదరుడు పూర్తిగా కాకినాడలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడు అలాగే కాకినాడలో ఉన్నటువంటి పోర్టుకు సంబంధించినటువంటి రైస్ మిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఆయన ఒక కీలకమైనటువంటి పదవిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో మొత్తం కుటుంబం అంతా కలిపి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి పీడిఎస్బిఎం మొత్తాన్ని కూడా అక్రమ వ్యాపారం చేసుకునేందుకు దానికోసం అని చెప్పి ఈ ఆరుగురు ఎవరైతే వ్యక్తులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కలిసి ఈ అక్రమ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారో అందరూ కలిపి ఏకంగా ఒక షిప్నే కొనేసారు ఈ బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి అని ఆ షిప్పును కొనేసి షిప్పులో ఈ బియ్యం మొత్తం కూడా ఎప్పటికప్పుడు విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉండవు ఇక్కడి నుంచి తరలించేయడం అంటే ఎగుమతి చేయడం అక్కడ బియ్యం వ్యాపారం అక్రమ వ్యాపారం చేసి వేల కోట్ల రూపాయలు గడించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా ఎవరికి చెందాల్సినటువంటి బియ్యం ఇవి అంటే ఈ సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ఎవరికి చెందాల్సినటువంటిది ఇదంతా కూడా పేద ప్రజల నోటి కాడ కూడు లాగేసి దాన్ని వ్యాపారం చేసుకుని వేల కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుటుంబం అయితే ఇదంతా కూడా గడిచిన ఐదేళ్ళగా కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు దీనిపైన ప్రశ్నిస్తూనే ఉన్నాయి ఈ విధంగా అక్రమ వ్యాపారం జరుగుతూ ఉంటే ఎందుకు నోరు మెదపడం లేదు ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆనాటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించినటువంటి తీరు లేదు ముఖ్యంగా మొన్న ఏదైతే మంత్రికి బాధ్యతలు తీసుకున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆయన కాకినాడకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా అక్కడ గోడౌన్లో ఆకస్మిక తనిఖీలకు వెళ్ళినప్పుడు కూడా అధికారులు కొంతమంది అధికారులు అలాగే అధికారిణులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా మంత్రి గారిని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చేయడం అంటే ఏదైతే కనుక తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఇప్పుడు ఒక్క అవినీతి అంశాన్ని బయటకి లాగితే మొత్తం వాళ్ళ పుట్టు పూర్వత్రాలతో సహా అంటే వాళ్ళ భాగస్వామ్యం ఏంటి అవినీతిలో అనేటువంటిది కూడా బయటకు వస్తుంది అనేటువంటి భయంతో ఏకంగా మంత్రిని కూడా తప్పుదారి పట్టించేటువంటి అనేక ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఎట్టకేలకు నాదండ్ల మనోహర్ గారు ఆయన ఆకస్మికంగా తనిఖీలకు వెళ్దాము అని చెప్పేసి ఆ తనిఖీలకు వెళ్ళడం అలాగే అక్కడ గోడౌన్లలో కూడా చూస్తే లావన్ ఇంటర్నేషనల్ అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ విశ్వప్రియ సర్లా ఫ్రూట్స్ అలాగే ఇంకో పక్కన చూస్తే ఏదైతే గనక అనేక గోడౌన్లో అశోకాలో కావచ్చు విఎస్ రాజు కావచ్చు హెచ్ వన్ కావచ్చు హెచ్ అలాగే అనేక గోడౌన్లో ఈ బియ్యాన్ని కూడా పెద్ద ఎత్తున నిల్వ ఉంచినటువంటి పరిస్థితి కేవలం రెండు మూడు గోడౌన్లో చూస్తేనే దాదాపు నాలుగు వేల మెట్రిక్ టన్న దగ్గర మూడు వేల మెట్రిక్ టన్నులకు దగ్గర ఈ రకంగా పెద్ద ఎత్తున బియ్యాన్ని కూడా పీడిఎస్ బియ్యం ఇదంతా కూడా రైతులకి చెందాల్సినటువంటి అంటే రైతుల దగ్గర నుంచి సేకరించి పేదవాళ్ళకు అందించాల్సినటువంటి పీడిఎస్ బియ్యం ఈ బియ్యాన్ని పేదలకు అందించకుండా వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ కాడ కూడు లాగేసి దీని ద్వారా అక్రమ వ్యాపారం చేసుకుని గడిచిన ఐదేళ్లలో కూడా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలని గడించారు ఒక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం మాత్రమే అంతే కుండగా రైతులకి ఏదైతే గనక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గిట్టుబాటు ధర ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా బియ్యం కొనుగోళ్లకు సంబంధించి ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి పరిస్థితి లేదు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం దిగిపోతూ కూడా రైతుల దగ్గర బియ్యాన్ని అయితే సేకరించారు కానీ ఆ సేకరించినటువంటి బియ్యానికి గాను పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ రోజున రైతులకు చెల్లించాల్సి ఉంది వాళ్ళ దగ్గర బియ్యం సేకరించారు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఆ డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి లేదు ఇప్పటి కూడా రైతులు ఆ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ దీన్ని ఆ బియ్యాన్ని సేకరించి అక్రమ వ్యాపారం చేసుకున్నటువంటి ద్వారంపూడి కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు అర్జించేశారు ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ జరిగినటువంటి ఏదైతే బియ్యం అక్రమ వ్యాపారం ఉందో గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పారు పెద్ద ఎత్తున ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఈ బియ్యం అక్రమ వ్యాపారాన్ని చేస్తున్నారు ఇందులో భాగస్వాములైనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఏ రకమైనటువంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు అనేటువంటిది రేపు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా బయటకి లాగుతాం వీటిలో ఉన్నటువంటి వాస్తవాలన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు పెడతాం అదే క్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆ రోజునే ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు ఏదైతే నీ తాతని ఆ రోజున ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారో రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే రకంగా బేడీలు వేసి వీధులు మొత్తం కూడా పేదవాళ్ల బియ్యాన్ని వాళ్ళ నోటికాడ కూడుని కొట్టేసిన నిన్ను అదే పేద ప్రజల మధ్యలో బేడీలు వేసి మరీ రోడ్ల తిప్పుకుంటూ తీసుకెళ్తాము అని స్పష్టంగా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఈ రోజున మరి అదే రకంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉంటూ ఆయన కాకినాడలో జరుగుతున్నటువంటి ఈ బియ్యం అక్రమ వ్యాపారం పైన సమీక్ష నిర్వహించేందుకు ఏ రకంగా చేస్తున్నారు ఈ వ్యాపారం పేదలకి బియ్యం అందుతోందా లేదా అనే దానిపైన పూర్తి స్థాయి పరిశీలన చేసేందుకు కాకినాడ రెండు రోజులు పర్యటనకు వెళ్లారు వెళ్ళినటువంటి క్రమంలో అధికారులు కూడా అనుకున్నారు గతంలో ఏదైతే మంత్రులు వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడకు మంత్రులు వస్తే ఏం చేసేవాళ్ళు కలెక్టర్ బంగ్లాలో బంగ్లా ఏదైతే ఉంటుందో ఆ బంగ్లానో లేదంటే కనుక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లోనో అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఏదో పది నిమిషాలు అధికారులందరితో కలిసి మాట్లాడి అయిపోయింది ఇంక ఈరోజు పర్యటన ముగిసింది అని చెప్పి నామమాత్రంగా వాళ్ళు కానీ ఎక్కడ అక్రమ వ్యాపారాలు ఆగినటువంటి పరిస్థితి లేదు ఇదే గడిచిన ఐదేళ్లు కూడా కొనసాగినటువంటి ధోరణి కానీ ఈ రోజున ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత మనోహర్ గారు మంత్రిగా అక్కడ జిల్లాకి వస్తూ ఉంటే అదే తీరు కొనసాగుతుంది అని అధికారులంతా అనుకున్నారు కానీ ఏదైతే ఆయన ఒక సీనియర్ నాయకుడు గతంలో కూడా ఆయన స్పీకర్గా పనిచేశారు ఆయనకి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిస్థాయి అవగాహన ఉంది ఈ క్రమంలోనే అక్కడ మంత్రి హోదాలో వెళ్ళి కాకినాడకు వెళ్ళినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులు వ్యవహరించినటువంటి పైన కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ వ్యాపారాలు కావచ్చు వీటిని అడ్డుకోలేనటువంటి వైనం పైన కావచ్చు చాలా సీరియస్ అవ్వడంతో పాటుగా వీ పైన ఏదైతే చట్టపరమైనటువంటి చర్యలకు కూడా ఆదేశించారు ఇదే క్రమంలో రైతులకు ఏదైతే బకాయి పడ్డటువంటి ఈ పదిహేడు వందల కోట్ల రూపాయలు ఉందో పదహారు వందలు పదిహేడు వందల కోట్లు బియ్యం సేకరించిన దానికి ధాన్యం సేకరించారు కదా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు డబ్బులు కట్టాలి కదా వీటిపైన కూడా ఒక స్పష్టతనైతే ఇచ్చారు మొదటి విడతగా వెయ్యి కోట్ల రూపాయలని రైతులకి అందజేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత పూర్తిగా అంటే ప్రభుత్వంలో ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాక ఆ నిధులను కూడా విడుదల చేస్తాం రెండో విడతగా ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల రూపాయలు ఏదైతే కనుక ఇంకా బ్యాలెన్స్ ఉంటుందో బకాయి ఉంటుందో వాటిని కూడా అత్యంత త్వరలోనే వాటిని కూడా విడుదల చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఒక స్పష్టతను అయితే ఇచ్చారు అయితే నాదెండ్ల మనోహర్ గారి పర్యటనతో మాత్రం పూర్తిగా అక్కడ జరుగుతున్నటువంటి బియ్యం వ్యాపారం అనేటువంటిది అక్రమం అనేటువంటిది కూడా స్పష్టమైపోయింది ఈ క్రమంలోనే దీంట్లో భాగస్వాములైనటువంటి అయితే ఇప్పటికే చర్యలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి అధికారులు కూడా సిద్ధమవుతున్నారు ఉన్నారు ఇక దీనిపైన ఇప్పటికే ఈ కేసును కూడా సిఐడికి అప్పగించబోతున్నారు ఇక సిఐడి విచారణ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఆయన తండ్రి ఆయన సోదరుడు వీళ్లతో పాటుగా ఎవరెవరైతే ఈ వ్యాపారాల్లో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరిపైనా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నట్లుగా కూడా స్పష్టం అవుతా ఉంది ఈ క్రమంలో మరి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ అంశంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన కూడా కేసు నమోదు అవడం ఖాయం అనేటువంటిది ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక వాదన మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ